हेलो अंडी, वेलकम टू मई चैनल मी एंड मई लाइक्स प्रियदर्शिनी. नाइस टू बी विद यू. बहुना नैन डबूल देन गुरी युवत गुरी माटडना. डबूल वाला पिलू संपन्न इंटर पुटन पिलू डबूल लेकर मेरंदर एड़ू कुछकें डबूल वस्ताई कष्टपड़ी आनंद कष्ट आनंद अंत गा कष्ट ऊर के बीड़ी लागत सिगरेट कालचुकू आ रोड को रोड मलपने ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయటంలో ఏమీ ఆనందం ఏం లేదు నాయన. మీకు చివరికి మీరు పెద్దవాళ్ళు అయితే మీకే అసహ్యం వస్తుంది. నేను ఆ రోజున ఎందుకు చేశానని మీకు డబ్బులు లేదు బాధపడుతున్నారు కదా. ఇద్దరు సినిమా యాక్టర్ల గురించి వాళ్ళ పిల్లల గురించి నేను చెప్తాను, మీరే తెలుసుకోండి. ఎందుకంటే ఈ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఆయన మాకు దూరపు చుట్టాలు అవుతాడు. మాకు బాగా తెలిసిన మనిషి, తెలిసిన నటులు కోట శ్రీనివాసరావు గారు. ఆయన కోట శ్రీనివాసరావు అని అనను నేను. వేరే ఇంకొక ఆయన గురించి మాట్లాడుతున్నాను ఆయన అంటాను, కానీ ఈయన అన్నాను. ఎందుకంటే నాకు కొంచెం గౌరవం ఉంది. ఎందుకు అయితే ఆయన కొడుకు ఉన్నాడు. ఆయన కొడుకు అన్నీ ఆయన సినిమా వ్యవహారాలు కాల్ షీట్స్ అవి అన్నీ అతనే చూసుకునేవాడు, నాకు బాగా తెలుసు అత. అయితే అబ్బాయి ఆ రోజుల్లో దాదాపు 10 ఏళ్ళు అయిందనుకుంటా అతను పోయి ఒక 1 లక్షలు ఖరీదు చేసే ఒక మోటార్ బైక్ ఉండేది అతనికి. అతను అసలు ఏమి కష్టపడి పని చేయటల్లా చేసేవాడు కాదు. వాళ్ళ ఫాదరే మొత్తం చూసుకునేవాడు, వాళ్ళ ఫాదర్ కెరీర్ ఇతను హ్యాండిల్ చేసేవాడు అనమాట. అయితే 1 ఫైన్ మార్నింగ్ ఏమైంది, అతను డెడ్ బాడీ ఇక్కడ ఫలానా చోట ఉందని చెప్పి. ఎందుకంటే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే మాదక ద్రవ్యాలు సేవించి తినటము తాగటము, అంటే డ్రగ్స్ అంటే తినటం, ఎక్కువ డోస్ కంటే ఎక్కువ తినాల్సి తాగాల్సిన డోస్ కంటే ఎక్కువ అయితే అవి ఎక్కువ శృతి మించిపోతాయి అన్నమాట. అట్లాంటివి చేసి అబ్బాయి పోయాడు. డివైడర్కి కొట్టుకుని చాలా స్పీడ్లో, మించిన స్పీడు ఎంతైతే లిమిట్ ఉంటుందో స్పీడ్కి దానికంటే మించి డబుల్ స్పీడులో పెట్టి వెళ్ళిపోతూ పోయాడు. మొత్తానికి తండ్రికి తల్లిదండ్రులకి ఎంత దుఃఖం మిగిల్చాడంటే అతను పోవటంతో అసలు సంసారం అంతా సర్వనాశనం అయిపోయింది. పిల్లలు ఎలా పిల్లలు చేసే పనులకి పిల్లలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఏదో పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోవటం మూలంగా తల్లిదండ్రులు కూలిపోతారు, ఆ సంసారాలు నాశనం అయిపోయి కుప్పగూలిపోతాయి. ఇంకోటి పిల్లలు ఇలాగూ చేయటం మూలంగా ఇలా అర్ధాంతరంగా చచ్చిపోవటం మూలంగా తల్లిదండ్రులకి అండ కోల్పోయి అనాథలైపోతూ ఉంటారన్నమాట. అట్లాగూ డివైడర్లో ఎందుకంటే కన్ను మిన్ను కానరావట్లే, డబ్బు మదం అలా ఉంటుందన్నమాట పిల్లలకి. అసలు ఆ కష్టపడి సంపాదించిన తండ్రికి ఉండదు ఆ మదం. కోట శ్రీనివాసరావు గారు సంపాదించిన డబ్బుతోనే మరి అతను బాగా శుభ్రంగా హ్యాపీగా ఉన్నాడు. అప్పటి ఏమైనప్పటికీ ఒక మనిషి ఉండాలి. ఇప్పుడు మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ని పెట్టుకుంటారు అందరూ. ఆ మేనేజర్ బదులు కొడుకు చూసుకున్నాడు. ఒక ఫైన్ పెళ్ళా ఉంది, పిల్లలున్నారు అంత అతనికి కుర్రాడు, మరీ చిన్న కుర్రాడేం కాదు, 35 ఏళ్ళు పైన ఉన్నాయి అతను పోయినప్పుడు. మరి చూసుకోవాలి కదా, అది ఏమీ తెలియలా ఏ పార్టీలోనో వెళ్ళేసి ఇంటికి వస్తున్నాడు పోయాడు, అదొకటి. ఇంకోటి ఇలాంటిది ఇంకోటి బాబు మోహన్ కొడుకు కూడా ఇలాగే పోయాడు. తీరని దుఃఖం అండి, తీరని. ఇట్లాగే ఎక్స్పెన్సివ్ వెహికల్ ఏదో కొనిచ్చాడు, 2 వీలరు. అతను కూడా ఏదో ఇట్లాగే మొత్తానికి డబ్బులతోనే మొత్తానికి జలసాలులోనే పోయాడు. ఇట్లా పోవటం అనేది ఏమండి, మన జలసాలు అనేది కొంతవరకు టు సమ్ ఎక్స్టెంట్ వరకు అది బాగుంటుంది, కానీ శృతి మించి రాగాన పడినట్టుగాను అవి ఎక్కువైపోతే మన ప్రాణాలని తీసుకుంటాయి అన్నమాట. పిల్లలు మీరందరూ జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉండండి, అర్థం చేసుకోండి, చక్క పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఏదో మూర్ఖంగాను చేదస్తంగా చెప్పరు, లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరో చెప్పిన వాళ్ళు ఏదో మాటలు వినండి. వాడి బొందలే, ఆడి ముసిలాడు, ఆడితో మాట్లాడండి, అది ముసిలిదిలే, దాంతో మాట్లాడటం ఏంటంటే ముసలితనం పడుచుతనం అని కదా. మాటలకి ఉచ్చారణకి పడుచుతనము ముసలితనం ఏం ఉండదు, మాట మాటే ఉంటుంది, దాని విలువే ఉంటుంది. శరీరానికి వయసు ఉంటుంది, శరీరానికి వయసు పెరిగిన కొద్దీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే నానా చావు దెబ్బలు తింటారు వీళ్ళు, అందుకని వీళ్ళ మాట వినాలి అదేనమాట. అంతేగాని వాడు ముసలిదాన్ని అంటే ఆ ముసలాడు, ఇప్పుడు నువ్వు కూడా రేపు ముసలాడివే అవుతావు, ఇంకో 20 సంవత్సరాలు పోతే ముసలాడు కాక పడుచువాడు అవుతావా, సిలసి కూర్చోగోదా నువ్వు.
సో అంత వెటకారంగా అట్లా వద్దు, పెద్దవాళ్ళని దూషించొద్దు, పెద్దవాళ్ళని చూసి వెకిలితనాలు చేసి వేళాకోళాలు చేసి వ్యంగ్యంతనంగా చేసేసి జోకులు చేయొద్దు, చక్కగా సీరియస్గా ఉండండి, చక్కగా చదువుకోండి, గుడ్ బాయ్స్ లాగా ఉండండి, మీ తల్లిదండ్రులకి కష్టం కలిగించకండి, మీరు మీ ఏదో పెళ్ళిళ్ళు చేసుకుని కష్టం కలిగించకండి, డబ్బులు డబ్బులు విచ్చలవిడితనంగా చేసుకుని మీరు మీ మీ ప్రాణాన్ని మీదకి తెచ్చుకొని మీ మీ తల్లిదండ్రులకి కష్టాన్ని తెచ్చిపెట్టకండి. ఇదొక్కటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే, డబ్బులు లేవు లేవు అంటే అదిగో వాళ్ళిద్దరి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సినిమాల్లో ఇలాగే ఉంటాయి. సినిమాలు ఒక్కటే కాదు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా అలాగే అవుతూ ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు ఇలాగే ఏదో పోయాడు, ఇట్లాగే అదే అట్లాంటి ఇట్లాంటి కేసే మోరార్లెస్గా సిమిలర్గా ఆ ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు. ఎనీవే ఇదండి, పిల్లలు జాగ్రత్తగా ఉండండి, మీరు ఏదో లేని దాని గురించి అర్రులు చాచకండి, ఉన్నదాంతో హ్యాపీగా ఉండండి. ఉన్నది గొప్పగా ఉందంటే మీ యూత్ మీ దగ్గర ఉంది, దాంతో ఎంతైనా సాధించగలుగుతారు, ఏదైనా సంపాదించగలుగుతారు. డబ్బే ఉంది, ఏదో డబ్బు దాని ఆ డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది, చాలా గొప్ప గొప్ప తాము గొప్ప పనులు చేయగలుగుతారు. ఓకేనా? సో ఇదనమాట నేను చెప్పేది. సో జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఐ లవ్ యూ ఆల్, చాలా ఇష్టం నాకు మీరందరూ అంటే. ఓకే.